తెలుగువాడి పేడ వదిలిపోయినది కాని నేను చేసిన తప్పిదము కారణముగా సింహము లాంటి మీరు చిట్టెలకు వలె నరకమంతా పరుగులెత్తినారు దానికి పరిహారంగా నేను యమలోకమును వదిలిపోయేదా రంభ ఊర్వశి మేనక తిలో చిత్రగుప్త నీవు చేసిన తప్పుకు తగు శిక్ష అనుభవించకుండా ఎచ్చటికి పోయేదవు శిక్ష నీవు మాకే కాదు మా పుత్రులకు వారి పుత్రులకు పుత్రుల పుత్రులకు చిత్రగుప్తునిగా వ్యవహరించుచు ఆ సేవలు కృంగి కృసించి నశించి పోవలే కిచ్చ 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 లేవాలి లేవాలి చెట్టు మొక్క రావాలి చెట్టు మొక్క రావాలి చెట్టు మొక్క రావాలి పోరాడు పోరాడు पंपस्ते मंदे अम्मा డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద కూడా ఉండాలరా చెప్పిన పని చేయలే నీలాంటి వెదవల్ని చెప్పుతో కొట్టాలి ఒక్క మాట మాట్లాడావంటే నీలో ఏ నా కొడుకు మెకల్తో మీరు చెప్పినట్టు వాడు బతుకున్నది నిజమైతే వాడి తల తీసుకుని వస్తా ఈ బిడ్డడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే ఆ బతుకుచ్చినోడు మనిషా గుడ్ మార్నింగ్ సార్ ఏ గుడ్ లేదో మార్నింగ్ లేదో పెడే ఫోన్ పుదిని కదా ఒకవేళ నో మమ్మీ సార్ అరే ఫోన్ కరగట ముండం తెలుగులో ఎన్ని పూతులు ఉన్నాయా ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు సార్ కరీని ఆపండి హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ సార్ త్వరగా రండి అందరూ వెయిటింగ్ వన్ సెకండ్ అవతల వెయిటింగ్ సార్ మాటలతో వినరు వాళ్ళు చూపించాల్సి చూపిస్తే మోసుకొని వెళ్ళిపోతారు డాక్యుమెంట్స్ వేర్ ఈ వంకతో ఇంకో 100 కోట్ల నొక్కేస్తాడేమో అవునరా సోదరి సోదరులారా ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ దీని మీద నేను పెట్టిన సంతకం ఒరిజినల్ కానీ మీరు కోర్టుకి వెళ్ళినా ఏం పీకలేరు మీరే అలాగంటే మాకు ఇంకా దిక్కేవరయ్యా మీరేం పీకలేరు అన్నాను గానీ నేనేం పీకలేరు అనలేదుగా వాట్ ఆర్ యు డూయింగ్ ఆర్ యు చీటింగ్ మీ ఇప్పుడు చీటింగ్ తర్వాత బీటింగ్ మాస్టర్ దరు వేస్తే ఎలా ఉంటుందో చూపించండి వెళ్ళకి ఉమ్మేంటే వదలొద్దు ఒక్కన కూడా పిల్లాడు లాంటి మీరు రవీందర్ గారికి పిచ్చెక్కినట్టుంది ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన మలేషియా గ్రూప్ ని తన్ని తరివేశాడంట ఇదంతా నీ నోటి తోలవాలి వచ్చింది చంపే ప్లానింగ్ చేస్తున్నారు చంపడం ఏంటి మనం ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ కదా నేను ఆ రోజు ఫోన్ లో చెప్పిన మ్యాటర్ గురించి ఏం ఆలోచించారు అధ్యక్ష ఈ కత్రిగాళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం జనాలకి పంచమని చెప్పాను కదా మేము కష్టపడి సంపాదించుకున్నది మేము ఎందుకు ఇస్తాం ఏంటి
కష్టపడి సంపాదించారా? కూలి పని చేశారా? రిక్షా కొట్టారా? రాళ్ళు కొట్టారా? హోటల్ పోసారా? జనాలు కొనుక్కొని సంపాదించిందే కదరా. మీ అందరికి ఒక్క వారం టైం ఇస్తున్నా, లేకపోతే లేకపోతే ఒక్కొక్కడికి మో 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 మోత మోగిపోతుంది. ఏంటి పవిత్ర, వచ్చిన దగ్గర కాళ్ళ వంకే చూస్తున్నావు? మనిషా దైవం డౌట్? నేను మీరు అనుకుంటున్నట్టు మామూలు దయ్యాన్ని కాదు, గొర్రెవి దయ్యాన్ని. రెడిక్యులస్! ఇప్పుడు వాడికి భయపడి మన ఆస్తులన్నీ ఇచ్చేయాలా? ఇప్పుడే రెక్కలు వచ్చాయిగా, ఎగరని ఎగరని ఎగరని. ఎంతవరకు ఎగురుతాడు చూద్దాం. ఆవిడ కడుపుతో ఉంది సార్, ఐదు నెలలు సార్, సడన్ గా ప్రాబ్లం వచ్చింది సార్, అంబులెన్స్ చెడిపోయింది సార్, ఎవరు హెల్ప్ చేయట్లేదు సార్. బాబాయ్, అసెంబ్లీకి హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? అది ఆలోచిస్తారండి బాబాయ్, ఒకరినొకరు బూతులు తిట్టుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఇక్కడ ఏదో ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం కదా, రండి 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 చెప్తాం. ఆ బండి కూడా మధ్య లేకనే ఆగిపోతే సేమ్ బండి అయితే అన్ని రకాలు సేఫ్. ఏ బాబాయ్, అరగంట నుంచి లైవ్ ఇచ్చే బదులు ఐదు నిమిషాలు ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు కదా. ప్రజా టీవీ డిష్ యాంటెన్నాలు పెట్టి మైకులు పెట్టుకుని లైవ్ ఇవ్వడం కాదు, ప్రజలు కొంచెం ఉపయోగపడండి. ఒరే రవీందర్, నీకు బాగా స్పీడ్ ఎక్కువైందిరా, తగ్గాలంటే మంచి పిల్లని చూసి పెళ్లి చేసేయాలిరా. నా పెళ్ళి అంటే ఊరుకోండి బాబాయ్, పెళ్ళి. చాలా చివరి కూరగాయలు తీరకుండా పోయావా రాజా? కోరికలు తీరకుండా పోతే ప్రేతాత్మ అవుతాడు రా, ఇక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆత్మ అయిపోయే ఈగలను దోమలను వస్తావు అనుకుంటే మనుషులే వచ్చావా? ఆత్మ ఏంట్రా నీ ఎంకమ్మా, బతికే ఉన్నా పంతులో ఉన్నా మాయచే ఆత్మరాజా. అమ్మవా శ్వేత ఎక్కడ్రా? శ్వేతను ప్రేమించిన వాడు పోయాడు, దాన్నేమో వీడి పెళ్లి చేసుకుంటున్నాడు. నెల రోజులుగా నాకేంట్రా ఈ టార్చర్. ఎనీవే, ఆపమన్నందుకు థ్యాంక్స్. విద్యాకుటి, ఈ మూమెంట్ చేయి, చేయరా? ఒరే, అది మూమెంట్ కాదురా, పనిష్మెంట్. ఆ మూమెంట్ చేస్తే మోకాళ్ళ చిప్పలు టపటపా టపటపా పగిలిపోతాయిరా. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత షార్ప్ నైఫ్ ఎందుకు? మీకు కావాల్సింది మూమెంట్సేగా, మ్యూజిక్ స్టార్. చూడన్నా, లాస్ట్ టైం ఏదైతే ఉందో రాహుకేతువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల శరీ హర్ట్ అయిపోయి నీ పెళ్లి కడ్డుపడ్డాడు. ఈసారి ఏదైతే ఉందో ఎటువంటి ఆటకము కలగకూడదని చెప్పేసి ఈ బిరకంబోధిని యాగం చేయించాను. కన్ఫర్మా? నువ్వే కంపెనీ షూ వాడుతున్నావు నాన్నా, బాటా తేడా వస్తే దాంతో కొట్టునానా? చచ్చి రోడ్డు బతికొస్తే తప్ప ఈ పెళ్లిని ఎవ్వడు ఆపలేడు నాన్న. అయ్యో
రగన సగన జగన రగన సగన తగన రగన సగన తగన తగన సగన తగన పగన గగన పగన జగన రగన సగన జగన రగన సగన తగన రగన సగన తగన పగన తగన తగన పగన గగన తొందరగా రెడీ అవ్వు. హాయ్ గర్ల్. ఏయ్ శ్వేత బేబీ, ఇదిగో అమ్మా, ఐ లవ్ యు. సేమ్ షాక్ సేమ్ రాజా. దా రాజాగారు బతుకొచ్చినానా? అరే గుడ్డి చెప్ప, నువ్వు అరవాల్సింది ఆ పిల్లల్ని లేపబోతున్నాడని రా. వాళ్ళు వచ్చామని లేపుకోబోతున్నానా? శాస్త్రంలో ఏదైతే ముందు చచ్చిన వాడు మళ్ళీ బతికొచ్చే కాదు చెప్పలేదయ్యా. చిన్న పలకరింపు. చెమ్ము శాస్త్రి గారు కులాసాయనా అని చెప్పిరా బిడహరి. ఏమైందిరా? నీ పెళ్లి పెటాకులైందిరా. ఆ రాజాగారిని చంపేశారు అనుకున్నావు కదా, వాడు బతికి బుల్లెట్లా వచ్చి రాకెట్లా దాన్ని తన్నుకుపోయాడు రా. ఛాన్సే లేదు. నిత్యామీనన్ గురుజీ 5654 లోపల ప్యాసింజర్ అగుబల్లా నీకా? తేడా వస్తే ఆశూతో కొట్టునా. వాళ్ళు చేజ్ చేస్తున్నామనా? రాజా నువ్వు దారి రా. తిప్పే తిప్పే. దొరికాడా? వాడు దొరక్కుండా వెళ్ళిపోతాడానా? నువ్వు వచ్చేసరికి రెండు గిఫ్ట్లు, ఒకటి వదినమ్మ, రెండోది వాడి శివం. అక్వేరియంలో ఫిష్ లో ఉండేవాడివి, ఫారెస్ట్ లో పుల్ల అయిపోయేవాటన్నా. చివరిగా నాకు చెట్టు కోరిక ఉందన్నా. కోరుకోరా బాయ్. ఓ విజిల్ వేసుకోవచ్చా? విజిల్ చిన్నప్పారా నువ్వు? అరా బాయ్, విజిల్ వేసేమొస్తుందిరా, వేసుకో. లేపుకుపోయాడా? మరి ఎంజాయ్ చేస్తూ విజిల్ వేస్తున్నారేంట్రా? ఎక్కడికి తీసుకెళ్ళిన శ్వేత నాదే. నువ్వేంటి ఇంకా షాక్ లో ఉన్నావు? ఈ హెలికాప్టర్ ఏంటి, కమాండర్స్ ఏంటి, చచ్చిపోయాడు మళ్ళీ బతి రావటం ఏంటి? అసలు ఏం జరిగిందంటే అది అదొక దేవరహస్యం. నీవు చెప్పాలనుకున్నా నోరు పెకరదు, మాట బయటికి రాదు. రాజుగారు ఏం చెప్పకుండా పైలట్ తో మాట్లాడుతుంటే. ఇప్పుడు నేను ఆంధ్రాలో హోమ్ మినిస్టర్ ని. మినిస్టరా? ఆంధ్రాలో మినిస్టర్ అవడం అంత ఈజీయా? నాకేదో డౌట్ గా ఉంది. ఇదిగో పైలట్. సార్ బండి వెనక్కి దింపుతుంది, దింపేద్దాం. ఓకే సార్. ఆ హార్బర్ రోడ్ దగ్గర. వద్దు ప్లీజ్ దింపొద్దు. అమ్మా ఇన్నాళ్ళకి తిరిగి వస్తే కాంగ్రెస్ కిస్ ఇవ్వాలి కానీ సిబిఐ వాళ్ళగా కొచ్చల్లేంటి కొచ్చల్లో. రాజా అజయ్ కాదు నిన్ను. రాజా రా. అమ్మ అమ్మా